వికేంద్రీకరణ అనేది ఒక వికృతమైన క్రీడగా మన మాజీ మంత్రివర్యులు లోకేష్ గారు ప్రజల నుంచి ఎప్పుడూ గెలవనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు బిడ్డ మనవడు ఆయన వ్యాఖ్యానించాడు ఆ వ్యాఖ్యానించటమే ఒక వికృతం ఇంకేం చెప్పవసల్ల ఆయన వ్యాఖ్యల్ని మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి కర్మ ఈ ఆంధ్రప్రజలకు పట్టింది ప్రజల్లో ఏ రోజును గెలవలేదు గెలిచే అవకాశం లేదు జ్ఞానం లేదు కేవలం తండ్రి గారి చాటు నుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరైనటువంటి విధానం కాదు ఆయన ఒక వికృత రాజకీయ నాయకుడు ఆయన ప్రజల్లో బలం లేనివాడు ఆయన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఆ వికృత నాయకుడికి లేదు ఇది గమనించాలని మనం చేస్తున్నాం లోకేష్ గారిని నువ్వు చిన్న పిల్లవాడివి నాయన నీకు ఇంకా ఏమీ రావు మీ నాన్నగారు ఏదో ఆయన రాజ్యాధికారాన్ని నీకు అప్పజెప్పాలని ప్రయత్నం చేసి దాము వెనకబడ్డారు మీకు 23 సీట్లు వచ్చాయి మీరు జగన్ మోహన్ రెడ్డి గారిని వికృత క్రీడను వికృతమైనటువంటి చేష్టలను మీరు మాట్లాడినంత మాత్రాన ప్రజలు దాన్ని హర్షించరు మీరు ఎందుకు 23 సీట్లు వచ్చాయో ఎందుకు మీరు మంగళగిరిలో ఓడిపోయారో సారి ఆత్మావలోకనం చేసుకోండి దాని నుంచి తప్పులు దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు ఏదైనా మేలు జరుగుతుందా తప్ప మరొకటి కాదు ఇలాంటి పిచ్చి ట్విట్లు చేసి పిచ్చి పనులు చేయొద్దని మనవి చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి